అనుదీప్ గారు. ఇక్కడ తోస్తే తమిళనాడు వెళ్ళిపోయాడు ఆయన, మళ్ళీ తోసేస్తే బాలీవుడ్ వెళ్ళిపోతాడు. వాళ్ళు ఎలా అరిచినా మనం మాట్లాడుతున్నాం ఇప్పుడు అంతే. నేను మాట్లాడేటప్పుడు కూడా అరుస్తారు, నా డై హార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు ఇక్కడ. ముందుగా శివ సార్ థ్యాంక్స్ చెప్పాలని, శివ కార్తికేయన్ గారికి నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు. నేను జాతిరత్నం తర్వాత కథ రాసినప్పుడు ఈ కథ శివ కార్తికేయన్ గారికి అయితే బాగుంటుంది అనుకున్నాను నేను. ఇది అందరూ ఈ టైంలో చూడాల్సిన సినిమా, ఇది అందరు చూడాల్సిన సినిమా ఇది ప్రస్తుత ఇప్పుడున్న పరిస్థితుల్లో. తర్వాత ఇక్కడ పిలంగానే వచ్చినందుకు విజయ్ దేవరకొండ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను నేను. ట్రైలర్ కూడా మేము ఒకసారి అడగంగానే అతను ఆన్లైన్లో రిలీజ్ చేశారు. సో విజయ్ దేవరకొండ గారికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను నేను ఇక్కడ ఇక్కడ. అండ్ తమన్ గారితో వర్క్ చేయడం చాలా మంచి ఎక్స్పీరియన్స్ నాకు. సాంగ్స్ అందరూ సాంగ్స్ చాలా పెద్ద హిట్ అయినాయి. తర్వాత మనోజ్ సార్ డిఓపి చాలా కొత్త ఎక్స్పీరియన్స్ నాకు. ఒక పెద్ద కెమెరామెన్తో వర్క్ చేయడము సెట్లో చాలా పెద్ద లైటింగ్ దగ్గర నుంచి అంతా చాలా నేర్చుకున్నాను నేను సినిమాకి. పాపం మా పిల్లోడు నేను లేకపోతే మాట్లాడు. నెక్స్ట్ ఓకే అంటే పాపం మా క్యాష్ అనుదీప్ కదా. నెక్స్ట్ బై ద వే ఈ సాటర్డే మా క్యాష్ లో కూడా వస్తున్నారు చూడండి. నెక్స్ట్ నేను హరిశంకర్ గారు థ్యాంక్స్ చెప్తున్నా ఇన్వైట్ చేయగానే ఈ ఫంక్షన్ కు వచ్చినందుకు. నా గురించి చాలా ఎక్కువ మాట్లాడారు హరిశంకర్ గారు సార్, సో నాకే ఒక రకంగా ఉంది సార్ అట్లా మాట్లాడినందుకు. నెక్స్ట్ నేను థ్యాంక్స్ చెప్పాల్సింది, నేను స్టోరీ రాయాలనుకున్నప్పుడు చాలా తక్కువ టైం ఉందండి, స్టోరీ ఫినిష్ చేస్తానో లేదని డౌట్ ఉన్నాయి నాకు. నా కో రైటర్ జగన్తో నేను కలిసి స్టోరీ ఈజీగా ఫినిష్ చేసిన, సో నేను జగన్ థ్యాంక్స్ చెప్తున్నాను నేను. తర్వాత మా లిరిక్ రైటర్ రామ్ జోగే శాస్త్రి గారు, తెలుగు పాటలాగానే ఉన్నాయి ఇవి ఇవి తమిళ డబ్బింగ్ సాంగ్స్ ఫీలింగ్ రాకుండా. తర్వాత మా డైరెక్టర్ నారాయణ గారికి, మా డబ్బింగ్ డైలాగ్స్ రాసిన శ్రీనివాస్ గారికి థ్యాంక్స్. తర్వాత నేను వెంకట ప్రభు గారు డైరెక్టర్ అంటే చాలా ఇష్టం అండి నాకు, సో వాళ్ళ టీంలో ఉన్న ప్రేమ్జీ గారు కానీ వాళ్ళందరితో వర్క్ చేయడం, రాహుల్ భరత్ వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను నేను. ఈ సినిమా కూడా మీరు అందరూ 21st రిలీజ్ అవుతుంది చూసి ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.